దసరా పండుగ హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరనవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభములో వచ్చే పండుగ గనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, ఆ తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలు తిరిగి తీసిన రోజు. ఈ సందర్భాన రావణావధ జమ్మి ఆకుల పూజలు చేయటం ఆనవాయితీ. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతని వధించి జయాన్ని పొందిన సందర్భాన 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దౌత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని వరం కోరుకున్నాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురునితో ఇలా అన్నాడు. మహిషాసురా, ప్రకృతికి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవమని ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు మహిషాసురుడు బ్రహ్మతో ఇలా అన్నాడు. విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశ పడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదం రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించమని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యారు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. ఈ విషయమే దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా ఆ రాక్షసుడిపై త్రిమూర్తులకు కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగిన మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. మహిషాసురుని తరపున యుద్ధం చేస్తున్న ఉదుద్రుడు, మహామహుడు, మహాహారకుడు, అశిలోముడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుడితో తలపడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపము, సింహ రూపము, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహేషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహేశ్వరుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది.